బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 224 స్థానాలకు గాను ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. బెంగళూరులోని ప్యాలెస్ రోడ్ లోని పోలింగ్ కేంద్రాలలో ఫేస్ రికగ్నిషన్ అమలు చేయనున్నారు. మొత్తం 5,21,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 2,59,00,000 మంది మహిళా ఓటర్లు కాగా 2,62,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అయితే తొలిసారి 9,17,000 మంది కొత్తగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 58,282 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేసింది. వీటిలో 1,320 కేంద్రాలను మహిళా అధికారులు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రానికి సగటున 883 మంది ఓటర్లు వేయనున్నారు. ఇక రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మే 13న వెలువడనున్నాయి. మొత్తం 224 స్థానాలకు గాను 113 సీట్లు గెలిచిన పార్టీ అధికారం చేపట్టనుంది. ఒక్క అధికార బీజేపీ మాత్రమే మొత్తం 224 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 223 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలిపింది. జేడీఎస్ నుంచి 207 మంది, ఆప్ తరపున 209 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీఎస్పీ నుంచి 133 మంది, జేడీయూ నుంచి 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిపిఐ నుంచి 4 పోటీ పడుతుండగా స్వతంత్రులు 918 మంది ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకు కలిపి మొత్తం 2,613 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి నడి తెలుసుకుందాం. కలీగ్ సాయి మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రస్తుతం చెప్పండి, కర్ణాటకలో ఎలక్షన్స్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతున్న ఏర్పాట్లు, మొత్తానికి ఎవరు అధికంలో ఉంటారనే చర్చలు కానీ, లేదంటే ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరికి ఏ విధంగా సపోర్ట్ ఉంటుందని మనకు తెలుస్తోంది. మౌనిక, నిన్న మొన్నటి వరకు కర్ణాటక మొత్తం కూడా ఒక రకమైనటువంటి హీట్ వాతావరణం ఉన్న సందర్భంలో ఇప్పుడు అంత నిశ్శబ్దమైనటువంటి వాతావరణం కూల్గా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, తాజా అప్డేట్, కూల్ అంటే వెదర్ కూడా చేంజ్ అయిపోయింది. హుబ్లీలో మీరు ఇంతకుముందు అన్నట్టుగానే హుబ్లీలో వర్షం పడుతుంది. అదేవిధంగా ఐఎండీ కూడా 3 రోజుల పాటు కర్ణాటకలో వర్ష ప్రభావం ఉందంటూ కూడా ప్రకటించిన సందర్భంలో కొంత వర్షం ఎఫెక్ట్ కూడా రేపు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో. సో బెంగళూరులో కూడా ఇక్కడ కొంత మేఘాలు కూడా కమ్మినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది రేపు చూడాలి. వర్షం ద్వారా ఏమైనా ఓటర్ల ప్రభావం ఏమైనా పడుతుందా ఓటర్ల మీద అనేది చూడాల్సి ఉంది. అది విషయం పక్కన పెడితే ఇప్పటికే పూర్తిగా 50,000కు పైగా పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నమోదు ఏర్పాటు చేసింది ఈసీ. ఎన్నికల అధికారులందరూ కూడా దీనికి సంబంధించి సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేశారు. పోలీస్ సిబ్బంది కూడా 1,50,000కు పైగా పోలీసులను రంగంలోకి దించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏరియాలలో కవర్ చేస్తూ ప్రశాంతంగా ఈసారి ఎన్నికలు జరిగేందుకు, ఎందుకంటే 224 నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటికీ ఎట్ ఏ టైం ఒకటేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీగా పోలీసు బలగాలను అయితే వినియోగిస్తున్నారు. 1,50,000కు పైగా పోలీసు సిబ్బందిని. సో అలాగే ఈసారి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఎన్నికలకు కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి కొత్తగా జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు వేసేటువంటి అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది ఈసారి. సో ఢిల్లీ నుంచి అధికారులు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇవ్వడము, దాని ప్రకారంగా జర్నలిస్టులందరూ కూడా విధి నిర్వహణలో భాగంగా వారు కూడా పోస్టల్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఆ ప్రతిపాదనలు కూడా పూర్తయిపోయాయి. సో ఇప్పటికే ఈసీ అధికారులందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ని ఉపయోగించుకుంటున్నారు. సో ఇది ఈ అప్డేట్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు చూస్తున్నాం 58,545 పోలింగ్ స్టేషన్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఒక బెంగళూరులో 8,000 పోలింగ్ స్టేషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బెంగళూరులో కొంత ఓటింగ్ శాతం ప్రతిసారి తక్కువగా ఇక్కడే ఓటింగ్ శాతం నమోదవుతుంటుంది. 2013 కానీ 2018 చూసుకున్నా కానీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇంకా 2013తో పోలిస్తే 2018 ఒక 3% తగ్గింది. 57% మాత్రమే బెంగళూరు నగరపాలక సంస్థ ఈ యొక్క నగరంలో ఓటర్ల శాతం తగ్గినటువంటి సందర్భం. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బెంగళూరు నగరంలో ఓటర్ల శాతం మరింత పెంచేందుకు కూడా ఇక్కడ పటిష్ట భద్రతను ఆ రకంగా అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. 65% టార్గెట్గా పెట్టుకున్నారు. నగరంలో 65% పైగా ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా ఇక్కడ సార్ సిద్ధం చేశారు. ఇంకొక అంశం ఏంటంటే మౌనిక, ఇక్కడ బెంగళూరు సిటీలో కొన్ని ప్రలోభాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయనేటువంటి ఒక విషయం కూడా ఇక్కడ కమిషనర్ పేర్కొనడం జరిగింది. గత ఎన్నికల్లో కూడా జరిగింది ఇలాంటిదే. బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని హోటల్స్ దాన్ని ఆయన వెల్లడించడం కూడా జరిగింది. నిసర్గ గ్రాండ్ అని చాళుక్య సామ్రాట్ అనేటువంటి హోటల్స్ ఇంకా మిగతా చిన్న చిన్న హోటల్స్. సో ఈ హోటల్స్ అనేటివి ఓటర్లందరికీ కూడా అల్పాహారం ఫ్రీ, ఉచిత భోజనాలు అంటూ కొన్ని పథకాలను వాళ్ళకి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి ఓటర్లకి. దాని ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా ఓటర్లకి అక్కడ ఉన్నటువంటి వారికి ఉచిత అల్పాహారము, అదేవిధంగా కొంతమంది కొత్త ఓటర్లకి కర్ణాటక సినిమాలను ఉచితంగా చూడవచ్చు అనేటువంటి మొదటి 100 మందికి ఉచిత సినిమాలు టికెట్లు ఇస్తామంటే ఇలా కొన్ని కొన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సో దీనిపైన బెంగళూరు మహానగర పాలక చీఫ్ కమిషనర్ తుషార్ గిర్నాథ్ ఆయన కీలక ప్రకటన చేశారు. ఎవరైనా ఇలాంటి ఆఫర్లు కనుక ప్రకటిస్తే డిస్కౌంట్ల పేరుతో ఇలాంటి తినుబండారాలను కానీ ఏమైనా నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపైన కేసులు వెల్లడిస్తామంటూ కూడా ఆయన సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ బెంగళూరు సిటీ వ్యాప్తంగా కూడా పూర్తిగా ఇలాంటి ఎవరైనా ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు మౌనిక. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.